हेलो हाय फ्रेंड्स एला वीडियो नीचे मन की वैलेंटाइन्स डे वस्तु कदा सो सिंगल अंटे लवर लेने वाली मन की एक्सलेंट अंड एक्सलेंट एडिटिंग अच्छेकोचन सो जस्ट फनी गुरी चुप्तना सो सीरियस सो इक मन की फस्ट पिक्सेल ऐप अप्लिकेशन ओपन सो अप्लिकेशन ओपन चुस्क मन की इंटरफेस वस्तम सो फस्ट क टू बॉक्सेस कदा सो ई टू बॉक्स क्लिक इक फ्रॉम गैलरी कदा सो इक फ्रॉम गैलरी अने क्लिक क्लिक नैन इमेज अने सेलेक्ट जरिए सो ई इमेज टेक्स्ट डिलीट सो इमेज मन की कोई फोटोस ऐडे मन की बहुत अंड अलागे इंकोट चपाली अद्ते नैन इमेजेस अनेक नचकते कप्लीकेशन ये विधा से सैटे अंड अलागे इमेजेस विधा डोनोडी नैन वीडियो चवरलते चपेट जरूरत सो वीडियो अनेक स्कीकना चूस्ते अर्थम इक मन की प्लस ऐकन क्लीको इक फ्रम ग्यल्ली अच्छे क्लीक सो फ्रम ग्यल्ली क्लीक नैन इमेज सेलैक्टे सो इमेज सेलैक्टा क्रॉप कदा सो क्रॉप सॉरी ओके ఇక్కడ 3 థర్డ్ వన్ క్లిక్ చేసుకొని ఇక్కడ క్రాప్ లోని ఈ విధంగా రొటేట్ అయితే చేయండి సో మనకి రొటేట్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ మళ్ళీ క్లిక్ చేసుకొని నేను ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను సో మనకి సేమ్ ఆ స్టైల్ లో నేను ఒక ఫోటో అయితే దిగడం జరిగింది సో ఆ ఇమేజ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను అన్నమాట సో క్లిక్ చేసుకున్నాక ఈ విధంగా అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి సో సెలెక్ట్ చేసుకున్నాక అడ్జస్ట్ అయితే చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని కొంచెం ఈ ఫోటోకి అనేది కలరింగ్ పెట్టాలంటే ఇక్కడ కలర్ ఫిల్టర్స్ లో ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఉంటుంది కొంచెం బ్రైట్నెస్ అనేది చేస్తే మనకి బాగుంటుంది అని చెప్పుకోవచ్చు సో మనకి ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్నాక ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీలో నేను ఒక png ఇమేజ్ అనేది ఫ్లవర్ కు సంబంధించిన సెలెక్ట్ అయితే చేస్తున్నాను సో సెలెక్ట్ చేసుకున్నాక ఈ విధంగా సెట్ చేశాను సో సెట్ చేశాక మళ్ళీ ఇక్కడ పైన టూ బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి కదా ఈ లేయర్స్ అని చెప్పుకోవచ్చు ఇది లేయర్స్ లో క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ డబుల్ చేస్తే మళ్ళీ మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ రొటేట్ అయితే చేయండి మళ్ళీ చేస్తే మనకి ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు సో బాగుంది అందంగా నెక్స్ట్ వచ్చేసి నేను ఒక స్టిక్కర్ అయితే యాడ్ చేస్తున్నాను లవ్ సింబల్ కి సంబంధించిన స్టిక్కర్ అయితే యాడ్ చేస్తున్నాను సో మనకి ఈ విధంగా స్టిక్కర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ సెంటర్ లో ఈ విధంగా పెడితే బాగుంటుంది సో మీ ఇష్టం అది నేను జస్ట్ చెప్పడం వరకు సింపుల్ గా చెప్తున్నాను ఇంకా మీకు అంటే నేను మళ్ళీ లెంగ్త్ అయిపోతుంది వీడియో అనేది ఇంకా నేను ఇంకా పెట్టి చేస్తే లెంగ్త్ అయితే అయిపోతుంది సో ఇక్కడ మనకి ఇమేజ్ అనేది ఇక్కడ హ్యాపీ వాలెంటైన్స్ డే అని చెప్పేసి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది సో మీరు దీంట్లో ఒకటి గమనించవచ్చు బ్యాక్ సైడ్ అనేది వైట్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడ పోగొట్టాలంటే దీన్ని ఎరేజ్ చేయాలంటే థర్డ్ వన్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఎరేజ్ కలర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎనేబుల్ చేయండి ఎనేబుల్ చేస్తే మనకి ఈ విధంగా అయితే సింపుల్ అండ్ సింపుల్ గా వస్తుందన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాపీ వాలెంటైన్స్ అని చెప్పేసి వచ్చింది సో మనకి ఈ విధంగా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట సో చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు సో చాలా అంటే చాలా ఈజీ అండ్ అలాగే మీకు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను ఇక్కడ మనకి ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అప్లికేషన్ లోనే ఇక్కడ మనకి గాల్స్ png ఇమేజ్ అని టైప్ చేయండి గాల్స్ png ఇమేజెస్ అని టైప్ చేస్తే మనకి చాలా అంటే చాలా వస్తాయి సో మనకి మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి క్లిక్ చేసుకొని సెట్ చేసుకోండి అంటే నేను సింపుల్ గా ఒకటి సెలెక్ట్ చేసుకొని పెట్టాను అంటే దాని ఆ స్టైల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను దిగను కాబట్టి పెట్టాను సో ఈ ఇమేజ్ అనేది కూడా బాగుంది అంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా అయితే చెప్తున్నాను సో మీకు నచ్చిన ఇమేజెస్ అనేవి సెలెక్ట్ అయితే చేసుకోండి అండ్ మీకు ఇంకా png ఇమేజెస్ కావాలంటే కనుక ఇక్కడ మళ్ళీ నేను లవ్ png అని టైప్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి లవ్ png మనకి ఈ విధంగా అయితే చాలా వచ్చాయి సో మనకి ఈ విధంగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే దీన్ని సేవ్ చేయాలంటే ఇక్కడ సేవ్ క్లిక్ చేసుకొని ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ డైమెన్షన్స్ లో అల్ట్రా అనేది పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అయితే చేసేయండి సరిపోతుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ అయితే చేయండి ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఇటువంటి వీడియోస్ ఎన్ని పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండ్ జై హింద్.